నూతన సంవత్సరం నుండి తమకు అందవలసిన నూతన పే స్కేల్ను అమలు చేసి కొత్త బీఆర్సీని ప్రకటించాలని సచివాలయ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ సచివాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించి రాష్ట్ర గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రతి ఒక్కరూ నల్ల బ్యాడ్జ్లు ధరించి మున్సిపల్ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ సచివాలయ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ జనవరి 31కి పూర్తి కావలసిన ప్రొబేషన్ కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి కావలసి ఉండగా సీఎం జగన్ జూన్ 30వ తేదీ నాటికి ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు నిర్వహిస్తున్నామని, కొత్త పీఆర్సీని వర్తింపజేసి మాస్టర్ పే స్కేల్ పెంచాలని, ప్రొబేషన్ కాలానికి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి 4 డిఏలను ఇవ్వాలని కోరారు. వివరించిన పే స్కేల్ను వెంటనే డిక్లరేషన్ వెంటనే ప్రొబేషన్ డిక్లరేషన్ వెంటనే ప్రొబేషన్ డిక్లరేషన్ వెంటనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత అందరికీ శుభోదయం. ఈనాటి ఈ నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా శ్రమను గుర్తించమని అడుగుతున్నాము. దయనీయ పరిస్థితుల్లో కరోనా కష్టకాలంలో ప్రతిరోజు సెలవు అనేది లేకోకుండా ఏఎన్ఎంలు, శానిటేషన్ సెక్రటరీలు, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు సెలవు అనేది తీసుకోకుండా 2 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము. 15,000 రూపాయల మినిమం కన్సల్టేషన్ పేతో ప్రతిరోజు సెలవు, సెకండ్ సాటర్డే, సండే పండగలు అనేది ఏమీ లేకోకున్నట్లా మేము జాబ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2న మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు అని సంతోషంగా ఎదురు చూసాము. ఎందుకంటే అంతకు ముందు నెలలోనే మీకు ఇట్లా ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని చెప్పడం జరిగింది. చాలా ఆనందించాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో ఇంకొకసారి ఇవ్వడం జరిగింది, ఇంకొక నోటిఫికేషన్. సరే బాగానే ఉంది, ఇప్పుడైనా అవుతుందేమో అనుకుంటే అస్సలు చేయలేదు. పైగా మరి పీఆర్సీ ప్రకటించిన రోజు సీఎం సారు మీకు జూలై 30 తారీఖులోపు చేస్తాము, జూన్ 30 తారీఖులోపు చేస్తాము, జూలైలో నుంచి మీకు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి మేము చాలా బాధపడుతున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి, మా శ్రమను గుర్తించండి. పిల్లలు పెద్దలు అందరినీ వదులుకొని మేము ఈ జాబ్ చేస్తున్నాము. దయచేసి మా శ్రమను గుర్తించండి, మాకు అన్యాయం చేయకండి, న్యాయం చేయండి, పీఆర్సీని అమలు చేయండి, వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయండి. అన్న, జగనన్న, దయచేసి మాకు సంక్రాంతి పండుగ ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న.